మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఏడో వార్డ్ సుభాష్ నగర్ బస్తీలో యూపీఎస్ కేజీఎఫ్ నెంబర్ 2 స్కూల్లో సావిత్రిబాయి పూలే 191వ జయంతి సందర్భంగా కౌన్సిలర్ సముద్ర లావణ్య ఆధ్వర్యంలో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ పిల్లలు మరియు ఉపాధ్యాయులు బస్తీ వాసులు అందరూ కలిసి ఘనంగా నిర్వహించారు. ఇందులో సముద్రాల మురళి, సముద్రాల శ్రీనివాస్, జంజల రవిరాజ్ సతకు, శ్రీనివాస్ దావ భూమేశ్వర్, తాటిపాముల చంద్రశేఖర్ మరియు బస్తీ వాసులు పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే గారి 191వ జన్మదినం సందర్భంగా సుభాష్ నగర్ బస్తీ 7వ వార్డులో కేజీఎస్ నెంబర్ స్కూల్లో జయంతి సంబరాలు జరుపుకోవడం జరిగింది. భారతదేశంలో మహిళలు బయటకు వచ్చి చదువుకోలేని ఆంక్షలున్న రోజులలో సావిత్రిబాయి పూలే గారు డిగ్రీ పూర్తి చేసి ఉపాధ్యాయురాలుగా భారతదేశంలో అపాయింట్మెంట్ అయ్యి ఆమె భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా స్కూల్లో టీచర్గా పనిచేసి ఈరోజు 191 సంవత్సరాలు జరిగినా కానీ ఇంకా ఆమె జయంతిని మనం ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం అంటే మీరు కూడా అంత పెద్ద ఎత్తున చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి బాగుపడాలనే ఉద్దేశంతో సావిత్రిబాయి పూలేను మనం ఆదర్శంగా చేసుకొని మంచిగా చదువుకోవాలని మీ టీచర్లు కూడా ఈ సావిత్రిబాయి పూలే కోసం మీకు పూర్తిగా ఆభరణ కల్పించాలని కోరుకుంటూ ఇటువంటి సంబరాలను ప్రతి సంవత్సరం జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే ఈమె ఎవరు అంటే మొట్టమొదటగా మన భారతదేశంలో మహిళలకి విద్య అనేది ఏ విధంగా నేర్చుకోవాలి అనేది మహిళలకు తెలియదు. ఆ టైంలో ఈమె వచ్చి నేర్పించారు అన్నమాట. మొట్టమొదటి ఉపాధ్యాయురాలు భారతదేశంలో మహిళలకి, మహిళల మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా మహిళలకి విద్యని నేర్పించినటువంటి వ్యక్తి. ఈరోజు ఆమె యొక్క జన్మదినం, దాన్ని మనం జ్ఞాపకం చేసుకొని తనని సన్మానించడం జరుగుతుంది. అర్థమైందా అందరూ?